అందరికి నమస్కారం. ఈరోజు ముఖ్య కార్యకర్త సమావేశానికి మన ఉమ్మడి మెదకు ఆదిబాబు ఇన్ఛార్జీ మన మహేశన్న గారు రావడం జరిగింది. మరి మలన్న త్వరలోనే వచ్చిన నిర్వాహకు పాదయాత్ర చేస్తుండు. మేము ప్రతి మండల ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నిజవర్గాలు కంప్లీట్ చేస్తాము. మరి అన్న 7000 మొమెంట్ తీసుకొచ్చిండు. మరి విద్య వైద్యము సత్వర న్యాయము అందరికీ ప్రజలందరికీ అందించడానికి మరి మలన్న సిద్ధముడు. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే గొంతు ఏర్పాటు చేసుకోవాలి. మన సమస్యల మీద అందరూ మా తెలంగాణ చేసినటువంటి అరాచకాలపైన ప్రతి ఒక్కరు ప్రశ్నించడానికి మనం అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజా సమస్యలే పరమావధిగా తన జీవితాన్ని సైతం త్యాగం చేస్తూ ఈ నెల 26 తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నటువంటి పాదయాత్ర భద్రాచలం నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఈ యాత్రకు సన్నద్ధులమైన మేము సంగారెడ్డి జిల్లా నుంచి తెలపడానికి ఈరోజు మేము ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఈ సమావేశంలో ముఖ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అంటే, నియోజకవర్గానికి 20 నుంచి 25 మంది సభ్యులుగా చేయడం, మండలానికి 10 నుంచి 15 మంది సభ్యులుగా చేయడం, 9 తారీఖు లోపు పూర్తి స్థాయి కమిటీ నిర్వహణ పూర్తి చేసుకొని మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి మేము మీటింగ్ ఆర్గనైజ్ చేసుకొని విషయాన్ని తెలియపరుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు అంతం పలకడానికి, ప్రజా సమస్యలు నిజంగానే ఉండేటువంటి విద్య వైద్య ముఖ్య సమస్యలను ఎజెండాగా పెట్టుకొని ముందరికి సాగేటువంటి యాత్రకు మేమందరం సిద్ధమై మల్లన్న పక్షాన్ని నిలబడి మల్లన్న పక్కన నిలబడి మేము సైతం ముందు నడుస్తామని తెలియజేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించబోయేది సంగారెడ్డి జిల్లానే. ఎందుకైతుంది అంటే, సంగారెడ్డి ఒకనొక టైంలో నిరక్షరాస్యత కలిగినటువంటి జిల్లా. ఇప్పుడు విడిపోయిన తర్వాత 36% నుంచి 48% నిరక్షరాస్యత తగ్గింది, అంటే పెరిగింది, అక్షరాస్యత పెరిగింది. పెరగడం వల్ల మేము జ్ఞానవంతులమైనము. మేము సైతం మల్లన్న లాంటి వాళ్ళతో కలిసి నడుస్తామని ముందుకు వస్తాము. తెలంగాణలో ఇక రాక్షస పాలన అంతమవ్వడానికి ఎన్నో రోజులు లేవు, గడియల సమయం మిగిలింది. ఆ గడియల సమయంలో మేము సైతం మేము ఉంటామని చెప్పి సంగారెడ్డి యువకులందరూ సంగారెడ్డి తీన్మార్మల టీం అంతా కలిసి రావడం జరుగుతూ ఉంది. జై మల్లన్న, జై జై మల్లన్న, జై.